కోసమే 5000 కట్టాము ఇప్పుడు అద్దెలు కట్టలేక ఉండలేకపోతున్నాము ఈ మధ్యనే మా అబ్బాయికి బాగోలేదు నాలుగు పొరంచి పడిపోయాడు మాట నడుమ విరిగిపోయింది మాట ఆయన హాస్పిటల్ ఇప్పుడన్నా పని చేయలేదు మంచం పడి మీద కూడా ఉన్నాడు మీదే కొద్దిగా ఏదైనా సాయం చేయండి అని కోరుతున్నాను ఇప్పుడు ఇంట్లో ఆరోగ్యం బాగాలేకుండా బాధపడతా ఉంది అందుకే నేను సరే ఒకప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ని ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత కావాలంటే అది ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు 1000 రూపాయలు దాటితే మొత్తం ఆరోగ్య ఖర్చులు నేనే పెట్టుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడ ఆరోగ్యం కూడా చూసే పని లేదు హాస్పిటల్ల మందులు లేవు చాలా దివాలా తీయించే పరిస్థితికి వచ్చాడు దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆ అమ్మాయిని మొత్తం కష్టాలు తీర్చలేం కానీ మన అపోజిషన్లో కానీ ఒక 25000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ అమ్మాయికి చేసి భవిష్యత్తులో మీరు ధైర్యంగా ఉండండి పార్టీ మీకు అండగా ఉంటుంది మన ప్రభుత్వం ఉంటే ఈ ఇబ్బందులు మీకు ఉండేటివి కాదు పేదవాళ్ళ ఇల్లు అంటే మనకు అందరికి చులకన ఎక్కిరించే విధంగా ఉంటాయి అట్లా కాకుండా మీ ఆలోచన విధానాన్ని మార్చే విధంగా బ్రహ్మాండమైన లేఅవుట్ తయారు చేశాం మీ ఇళ్ళన్నిటి కూడా లేఅవుట్ బాగా తయారు చేశాం అత్యున్నతమైన ప్రమాణాలతో తయారు చేశాం ఇంకో పక్కన చూస్తే గేటెడ్ కమ్యూనిటీ ఎవరు రావాలన్నా ఒకే గేట్ ద్వారా వచ్చేట్టుగా సెక్యూరిటీ ఉండేట్టుగా గేటెడ్ కమ్యూనిటీ కింద అన్ని కూడా పెట్టి ఇవి తీసుకొచ్చాం ఇంకో పక్కన మీరు చూస్తే సిరమిక్ టైల్స్ తో బాత్రూములు ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా పెట్టాం ఎక్కడ కూడా సిమెంట్ వేసి వదిలిపెట్టలేదు ఇది కాకుండా మీరు చూస్తే గ్రనైట్ ప్లాట్ఫామ్ పెట్టి కిచెన్ కానీ సింకులు కానీ ఇవన్నీ ఇచ్చాం అన్ని రకాల బాత్రూముల్లో కానీ వాష్ ఏరియాలో కానీ ట్యాపులు పెట్టాం నీళ్ళు ఎక్కడికంటే అక్కడ మోసపోయే పని లేకుండా అన్ని కూడా చేశాం ఇంకో పక్క డోర్లు కిటికీలు కూడా ఏవైతే వుడ్తో తయారు చేసి మంచి డోర్లు కలపతో బాగా లేటెస్ట్ కలప తీసుకొచ్చి పెట్టాం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ అన్నీ కూడా మెయిన్ రోడ్డుకు వస్తే నేరుగా బీటీ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ మీ ఇంటికి బయటగా చేశాం అలాంటి అత్యున్నతమైన ప్రణాళిక చేశాం పిల్లలు ఆడుకోవాలంటే ప్లే గ్రౌండ్ పెట్టాం సాయంత్రం పూట ఏదైనా అవసరమైతే ఒక పార్క్ పెట్టి అక్కడ పోయి కాసేపు రిలాక్స్ కావడానికి కూడా పెట్టాం అంటే పేదవాళ్ళు కష్టపడినప్పుడు వాళ్ళకు కూడా మనసు ఉంటుంది ఆలోచన ఉంటుంది నేను కూడా మంచి ఇంట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా అన్ని వస్తువులు ఉన్నాయి అని దీనికోసం క్రియేట్ చేశాం అక్కడే మళ్ళా ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం మీ పిల్లలు మళ్ళా ఎక్కడికి పోకుండా అక్కడనే ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాం అనారోగ్యం వస్తే నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయాడుగా ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలంటే కమ్యూనిటీ హాల్స్ పెట్టాం ఇలాంటివి ఎక్కడా ఎవ్వరూ ఆలోచించని విధంగా 720000 మందికి దగ్గర దగ్గర 30000 కోట్ల రూపాయలతో పేదవాళ్లకు లక్షాధికారులు చేయడం నేను కట్టా కడితే ఏమైంది అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ఒక 6 నెలల సంవత్సరంలో మీకు ఇంట్లో వచ్చేటివి నేను ఏ పెయింట్ వేయాలో మీ ఇంటికి లోపలేది వేసుకోవాలా బయట ఏది వేయాలో మీ ఛాయిస్ ఇమ్మన్నా అంటే అది నీ ఇల్లు కాబట్టి నీ కాంప్లెక్స్ కాబట్టి మీ అందరి ఆమోదంతో చేయాలని చెప్పా మనం అధికారం పోయింది ఇతను వచ్చాడు ఇతను రంగుల పిచ్చ ఇమ్మీడియట్గా వాళ్ళ పార్టీ కలర్ వేశాడు ఆ పార్టీ కలర్ చూస్తే దిష్టి బొమ్మ మారిగా తయారయ్యాయి సుందరంగా ఉండే బిల్డింగ్లన్నీ దిష్టి బొమ్మల మారిగా తయారైనాయి